హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. సో రీసెంట్గా మనకి 90,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనేవి విడుదలయ్యాయి. గ్రూప్ డి మరియు అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అనేవి ప్రీవియస్గా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మరో 9,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదలవ్వబోతున్నాయి. సో దీనికి సంబంధించి సెంట్రల్ రైల్వే మినిస్టర్ పీయూష్ గోయల్ గారు అఫిషియల్గా అనౌన్స్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి తీసుకుంటే, సో ఎక్కడ నుంచి అఫిషియల్గా అనౌన్స్ చేశారంటే, ఇక్కడ తీసుకుంటే మనకి ఇది పీయూష్ గోయల్ గారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. సో అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఆయన ఒక పోస్ట్ అనేది చేయడం జరిగింది నిన్న నైట్. సో ఇక్కడ తీసుకుంటే ఆల్రెడీ 90,000 పోస్టులకు నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసాము, మరో 9,500 పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తున్నాము అని ఇక్కడ మనకి అఫీషియల్గా తెలియజేయడం జరిగింది. సో దీని ఇక్కడ హిందీలో ఉంది కదా, దీన్ని నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను, చూడండి. రిక్రూట్మెంట్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ ఫర్ 90,000 జాబ్స్ ఇన్ రైల్వేస్ యాజ్ వెల్ యాజ్ 9,500 రిక్రూట్మెంట్ ఫర్ ద యూత్ ఇన్ ద రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అండ్ 50% విల్ బి ఉమెన్. ఓకే, సో 90,000 పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేశాము, అండ్ 9,500 పోస్టులకు త్వరలోనే యూత్ కోసం 9,500 పోస్టులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో విడుదల చేయబోతున్నాము అని మనకి ఇక్కడ తెలియజేశారు. ఇందులో మనకి ఇంకోటి ఏంటంటే 50% జాబ్స్ విల్ బీ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఓకే, సో ఇందులో ఈ 9,500 పోస్టుల్లో 50% జాబ్స్ వచ్చి ఉమెన్ క్యాండిడేట్స్కి ఇచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే మనకి ఒకసారి తీసుకుంటే ప్రీవియస్గా నోటిఫికేషన్స్ విడుదలైన ఉంటాయి కదా, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని ఒకసారి తీసుకుంటే మనకి, సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో మనకి కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని ఇంతకుముందే చాలా ఫేక్ నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి. సో అది కాకుండా మనకి అఫీషియల్గా ఇంతకుముందు 2014లో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో మనకి కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆ కానిస్టేబుల్ పోస్టులకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే 10th పాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇప్పుడు ఇక్కడ విడుదల చేయబోయే నోటిఫికేషన్స్ ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి, అందులో ఎస్ఐ ఉంటుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. సో కానిస్టేబుల్ పోస్టులకు అయితే ప్రస్తుతం ఈ విధంగా ఉన్నది. సో శాలరీ విషయానికి వస్తే మనకి 20,000గా శాలరీ అనేది ఉంటుంది, విత్ గ్రేడ్ పే 2,000గా మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఈ విధంగా ఉంటుంది. అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందా లేదా అనేది అఫిషియల్ నోటిఫికేషన్ విడుదల అయితే నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఏజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అన్రిజర్వ్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాడెట్స్కి ఏజ్లో రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని వన్స్ అఫిషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఓకే, సో అయితే దీనికి సంబంధించి అఫిషియల్ నోటిఫికేషన్ మనకి ఇంకా రాలేదు. సో అయితే అఫిషియల్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తారని అనుకుంటున్నాను. సో పీయూష్ గోయల్ గారు సెంట్రల్ రైల్వే మినిస్టర్ కాబట్టి, సో ఆయనకి సంబంధించి సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని ఆయనకు తప్పకుండా తెలుస్తుంది. ఓకే, ఎందుకంటే రిలీజ్ చేసే నోటిఫికేషన్స్ తప్పకుండా ఆయన సైన్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరిన్ని ఇలాంటి ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నెక్స్ట్ డే.